హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ప్యాక్ వేసుకున్నాం. ఇందులో భాగంగా అలోవెరా తీసుకుంటున్నాం. అలోవెరా చాలా మంచి గుణాలు ఉన్నది, ఎందుకంటే ఫేస్కి కానీ హెయిర్కి కానీ మనం కడుపులో తీసుకునే దానికి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలోవెరా గురించి ఒక వీడియోనే చేద్దాం అనుకుంటున్నాను. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది ముఖ్యంగా యాక్నిక్ కూడా చాలా ఉపయోగపడుతుంది, మనకి ఆ మచ్చలు అనేటివి రాకుండా కూడా చేస్తుంది. తర్వాత ఇది చాలా సున్నితంగా పనిచేసి యాక్నిని కూడా తొలగిస్తుంది అనమాట. మనం ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల చర్మంపై కలిగే రకరకాల స్కిన్ డిసీజెస్ కూడా ఇది చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పచ్చు అలోవెరా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు. తర్వాత ప్రతి ఫేస్ ప్యాక్ లో మనం అలోవెరా యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా కాంతివంతంగా మెరుస్తుంది. తర్వాత అదేవిధంగా మనకు స్కిన్ మనం టచ్ చేసినప్పుడు చాలా స్మూత్ గా కూడా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనం అలోవెరా జెల్, పెరుగు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అలోవెరాతో ఏదైనా ప్యాక్ వేసేటప్పుడు ఏ ప్యాక్ లైనా మీరు అలోవెరాని కలుపుకొని వాడచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. నేనైతే మ్యాక్సిమం అలోవెరాని వాడతాను, ఈవెన్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ. చూసారా, అలోవెరా కట్ చేసిన తర్వాత బాగా కడిగేసుకోండి. ఆ ఎడ్జిల్కి ఉన్నవి వీలైనంత వరకు కట్ చేసుకోండి. ఎల్లోగా ఒక్కొక్క డ్రాప్ డ్రాప్గా పడుతుంది, అది మాత్రం మనం వాడకూడదు. ఈవెన్ తాగినా తినినా తర్వాత మనం ఫేస్కి వేసుకున్నా కూడా అది మంచిది కాదు మనకు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అలోవెరా మొక్క పెంచుకోనని నేను చాలా రోజులు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే పార్ట్స్లో కూడా మీరు పెంచుకోవచ్చు, మీకు ఏమి ప్లేస్ ఉండకపోయినా కూడా పర్వాలేదు. ఇది మన కడుపులో ఏమంటారు అల్సరికి కానీ మంటగా ఉన్నా కానీ ఇది తాగితే కూడా చాలా తగ్గుతుంది. ఈ జ్యూస్ తాగినందు వల్ల ఆ జ్యూస్ కూడా నేను మళ్ళీ తయారు చేసి పెడతాను మన వీడియోలో. ఈ విధంగా మనం ఎడ్జి ఆ ముళ్ళంతా కూడా తీసేసి స్పూన్తో మనం ఈ విధంగా జెల్ని ఈజీగా మనం బయట తీయచ్చు అనమాట, చాలా ఈజీగా. తర్వాత మనం శనగపిండి తీసుకున్నాం, తర్వాత ఒక ఎగ్ వైట్ ఎగ్ మాత్రమే తీసుకోండి. వైట్ ఎగ్ తీసుకొని ఆ తర్వాత అలోవెరా జ్యూస్ తర్వాత శనగపిండి ఈ మూడు కూడా మిక్సీలో బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అలోవెరా తొందరగా నలగదన్నమాట మనం చేత్తో మిక్స్ చేయాలంటే. సో ఎగ్ వైట్ ఎగ్ తర్వాత ఇది మాత్రం కలిసిపోతుంది, కానీ అలోవెరా కొంచెం జ్యూస్ అయ్యేదని కష్టం అవుతుంది. అందువల్ల అన్ని కూడా ఒకేసారి ఇలా మీరు మిక్స్ చేసేసుకోండి. కానీ ఇది పిండి డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఉంటలుగా వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోండి. లేదా అది ఆ జెల్ ఏమైనా వచ్చిందేమో అది మిక్స్ చేయాలని చూశాను, కాకపోతే మళ్ళీ ఎందుకు లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. లేదు ఆ జెల్తోనే మీకు డైల్యూట్ చేయగలుగుతారంటే ఆ జెల్తో కూడా మీరు చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ మిక్స్ చేశాను. ఇక్కడ మిక్స్ చేసి తర్వాత మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే మనకు ఆ ప్యాక్కి కావాల్సిందంతా కూడా రెడీ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. ఇక మనం ప్యాక్లోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనం అలోవెరా తర్వాత ఎగ్ వైట్ శనగపిండి వీటితో మనం ప్యాక్ రెడీ అయిపోయింది. ఇది 3 జనరేషన్స్కి కూడా యూజ్ అయ్యే ప్యాక్ అనమాట. సో మనకు ఏజ్ ఎక్కువైనా కూడా మనకు ఇట్లా ముడతలు పడకుండా ఇలా ఉండేందుకు, తర్వాత ఎప్పుడు కూడా మనకు స్కిన్ బాగా గ్లోగా ఉండేందుకు ఇది కూడా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ, సో ఏ జనరేషన్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు. అందుకే ఇప్పుడు మనం 3 జనరేషన్స్తో ఇది ఈ ప్యాక్ వేసుకోబోతున్నాం. చూసేద్దామా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 జనరేషన్ ప్యాక్ అనుకున్నాం కదా. సో మనకి ఈ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత ఎవరి ఫేస్ ఎలా ఉందో చూస్తాం. ఇప్పుడు ముందు ఫేస్ చూసుకోండి, మన పూజ తల్లిది, నాది, ఆ పిన్నిది. సో స్టిక్కర్ తీసేస్తా పిన్ని. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ప్యాక్ వేసుకోవాలి, ఎవరికి ఎవరు వేసేయాలి లేదు. ఛాలెంజ్ ప్యాక్ అన్నమాట ఇది, ఛాలెంజ్. ఎవరి ఫేస్ అందంగా కనబడుతుంది, అందంగా కాదు గ్లో తీసుకోండి. ఫస్ట్ కొంచెం లైట్గా మసాజ్ చేసుకున్నట్టు పూసుకొని తర్వాత అలాగే ప్యాక్ ఉంచేసుకుందాం. ఇందుకు ఇందులో ఏమేమి వేస్తావు చెప్పావా? నీకు తెలియదు ఏమేమి వేస్తామని వాళ్ళందరికీ చెప్పావా? సో మేమేం మాట్లాడుకుంటున్నాము, నేనేం ఎడిట్ చేయను. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు వినొచ్చు అనమాట ఎలా అనేసి. అమ్మమ్మలు, కూతుర్లు, మనవరాళ్ళు ఉండే వాళ్ళు అందరూ ఒకేసారి ప్యాక్ వేసుకోవచ్చు. సో మీ ఇంట్లో మీ అమ్మలు మీ నానమ్మలు అందరూ మాట వింటారా?
మాకు వద్దు పండమ్మా, మాకెందుకమ్మా అంటారు కదా. సో అలాంటి మనం పూజి వాళ్ళ నాన్నమ్మను కూడా వాళ్ళ అమ్మమ్మను కూడా లాక్కొచ్చేసింది అనమాట. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి సమ్మర్ ప్యాక్, అమ్మమ్మలు నాన్నమ్మలు అందరు వాళ్ళన్నా వీళ్ళ ఊర్లకు పోతారు, వీళ్ళన్నా వాళ్ళ ఊర్లకు వస్తారు, అమ్మలన్నా వస్తారు, లేదా పిల్లలన్నా వీళ్ళన్నా బయట ఉన్న వాళ్ళన్నా వాళ్ళ ఊర్లకు పోతారు. కాబట్టి సమ్మర్ వెళ్లే ముందు మనం ఇది ప్రాక్టీస్ చేపిస్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మనం అన్ని కళ్ళ కింద వేసుకోం కదా, అది కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా వేసుకోవచ్చు, ఇది కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా కళ్ళ కింద, చాలామందికి అది కూడా తగ్గిపోతుంది. కొంతమందికి ఇక్కడ ఇక్కడ కొంచెం డార్క్గా ఉంటుంది, ఇక్కడ ముక్కులు కాడ అంతా చాలా బాగా వస్తుంది ఇది. కాకపోతే మీరు ఒక 1 మంత్ పాటు వీక్లీ ట్వైస్ వేసుకొని చూడండి, తెలుస్తుంది. ఇది జస్ట్ ఊరికి అలా పూసేసి అలా ఉంచకుండా కొద్దిసేపు మసాజ్ చేసుకోండి. ఏదైనా సరే కొద్దిసేపు ఇలాంటివి కొద్దిసేపు మసాజ్ చేస్తే బాగా లోపలికి బాగా ఏమంటారు దాన్ని ఇంకొకటి. ఇప్పుడు కురుగుండకి వెళ్తావు కదా, ఏం చేసి వచ్చావు బెంగళూరులోనేస్తాం, అందరిని మన వరండాలు కూర్చోబెట్టి అందరికి ఫేస్ ప్యాక్ వేస్తాం. ఇంకా ఎలాగ నాతో పూజ వస్తుంది కదా, పూజ తెప్పి. సో ఈసారి మనం విలేజ్ పోయినప్పుడు విలేజ్ లో అందరినీ లక్స్ బేబీని అందరినీ కూర్చోబెట్టి ఫేస్ ప్యాక్ వేద్దాం అనమాట. విలేజ్ ప్యాక్ కదా, ఫేస్ ప్యాక్ అంటే కూడా విలేజ్ ప్యాక్. మళ్ళీ ఏదేసి మంచి కూర్చొని వేయించుకుంటారు. అదే అదే, ఎందుకంటే నిర్మలమ్మ మీద అపారమైన నమ్మకం వాళ్ళకి. ఇది మీరు ఫేస్కే కాదు మెడకి చేతులకి అంతా కూడా వేసుకోవచ్చు అనమాట. కొంతమందికి మెడకి నల్లగా ఉంటుంది కదా, చాలా మంది నిర్మల మెడకి కాన్సన్ట్రేషన్ చేయరు, ఫేస్ మీద చేస్తారు. కాబట్టి మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మాకు కొంతమందికి డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది అనమాట మెడకి వాటికి. సో పిన్ని వెనకాల పూసుకోలేకపోతుంది. సో మనం తను పూజ తల్లి కింద కూర్చోబెట్టింది చాలా రోజుల తర్వాత. సో పిన్ని కింద కూర్చోలేదు, మన వీడియో కోసం కింద కూర్చుంది. నేను స్టూల్ మీద కూర్చో పర్వాలేదు అంటే పర్లేదు మీతో పాటు కూర్చుంటాను అని చెప్పి కష్టపడి కూర్చుంది. ఇప్పుడు ఎంతమంది లేపాలో లేస్తాను. తర్వాత ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇట్లా మీరు వేసేటప్పుడు అంతా మాట్లాడుకుంటా ఏమైనా చేసుకోవచ్చు, కానీ వేసుకుని కొంచెం డ్రై అయ్యేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటా ఉండాలి. ఎందుకంటే స్కిన్ వచ్చి ఏమవుతుంది, లాగేసినట్టు వచ్చేస్తుంది. 5 to 10 minutes బాగా మసాజ్ చేసుకోండి. అదృష్టం కొద్దారు ఇంట్లో లేదు, లేకపోతే దడుచుకుంటారు అందరూ ఇది వేయాలి ఎవరా అనేసి. ఇప్పుడు ఈ సందర్భంగా వెళ్ళిపోతాడు అనమాట. ఒక ఇన్సిడెంట్ ఒక ఇది జరిగింది, మా నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండే రోజుల్లో. సో అక్కడ మా హాస్టల్లో వార్డెన్ ఉండేది. సో ఆమెకి ఇలాంటివన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఒకసారి ఫేస్ ప్యాక్ అందరూ నైట్ వేసుకున్నాం, నైట్ వేసుకుని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ రూమ్ డోర్ లాక్ చేయలేదు. ఒక అమ్మాయి జస్ట్ ఏమంటారు అప్పుడు ఫాల్ సీలింగ్ లైట్లు లైటింగ్ తక్కువగా ఉంటుంది కదా, సో అవన్నీ వేసుకుని అవి డ్రై అయ్యేంత వరకు మూవీ చూద్దామని అందరూ మూవీ చూస్తూ ఉన్నాం అనమాట. సో అమ్మాయి డోర్ ఓపెన్ చేయగానే మేము ఎదురుగా సోఫాలో కనిపిస్తాం, తర్వాత టీవీ కొంచెం ఒక కార్నర్లో ఉంటుంది అనమాట. రాగానే షాక్ అయిపోయింది, ఒకలాగా అరుపరు చేసింది. మేమందరం ఇలా వైట్గా అంటే ఆల్మోస్ట్ అందరికీ డ్రై అయిపోయినాయి. డ్రై అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా పెద్ద అరుపు వచ్చేసింది అనమాట. మాకు భయం వేసింది బయట నుంచి ఏమన్నా ఏమైనా అయిపోయింది అని పరిగెత్తుకు వస్తారు అనేసి. తర్వాత మేము నడుస్తూ ఉన్నాం, అయిన అమ్మాయి ఒక షాక్ లాగా చాలా దూరం గేట్ వరకు పరిగెత్తేసింది అనమాట. ఆ ఇన్సిడెంట్ నాకు ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అలా అది గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఇంట్లో భయపించకూడదు అనమాట ఎవరిని మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు. వాళ్ళ ముందే ప్రిపేర్ చేశారు మేము ఫేస్ ప్యాక్ వేసుకొని కూర్చో ఉన్నామని. అయిపోయిందా ఏంది పూజ, ఏదా పూసుకోవడం ఏంది, ఏమో స్కిన్ ఏమన్నా ఎఫెక్ట్ అవ్వద్దో అని పూసుకుంటున్నావా? మేము పూసుకుంటున్నాం, ఇలాగ పూసుకోవట్లే.
బాగానే మేకప్ వేసేసింది ఇట్లా నేను కొంచెం దాన్ని కొంచెం ఆల్టర్ చేస్తా. ఇంకా పిన్ని మసాజ్ అయిపోయింది అనమాట, మనము పైన కొడుము పైన కోటింగ్ వేద్దాం. ఒక రవ మొత్తం ఎంట్రుకలు అంతా కూడా పూసేసుకుంది, ఏం పర్వాలేదు. ఒకవేళ ఎంట్రుకలు తగిలినా కూడా ఇది మంచిదే, ఎందుకంటే దీనిలో మనం ఆలోవేరా వైటెక్ వైటెక్ ఆలోవేరా రెండు కూడా మనకు మంచిదే. ఓహో నువ్వు ఎగ్గడిగింది అందుకే. నేను ఇంకా తర్వాత వచ్చి మళ్ళీ మనకు శనగపిండి కూడా మనం హెయిర్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. వంకలు ముంచేస్తారు ఇస్తాం. ప్రణవ్ ఆమ్లెట్ వేద్దామని అడుగుతున్నావు ఏమో, ఎగ్స్ ఉన్నాయి భలే ఉంది కదా. ఇడొకరు పూసుకొని ఇడొకరు పూసుకొని ఏ పాప వా అదన్నమాట జనరేషన్. సో జనరేషన్ గ్యాప్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. సో పిన్ని ఎలా వేసుకుంది, నేను ఎలా వేసుకున్నాను, పూజ ఎలా వేసుకుంది. సో ఇది కూడా ఒక జనరేషన్ గ్యాప్ అనమాట. జనరేషన్ గ్యాప్ లో ఎక్కువ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ బికాస్ వస్తుంది, పైన వస్తుంది వృద్ధిటప్పుడు మనం కడుగుతూ. సో చేతులు ఖాళీగా ఉన్నాయి, చేతులు మూసేసుకుంటున్నాయి. ప్రణవ్ వస్తున్నాడు ఇప్పుడు. ప్రణవ్ నీకు కూడా ప్యాక్ వేసేదా? బట్ భయపడకుండా వెళ్తే చాలు ప్యాక్ వద్దకి. ఆరిపోయిందాక ఎవరు భయపడరు, మనం చూసి ఆరిపోతేనే భయపడతారు. సో ఇది మనం చేతులు కాళ్ళు అంతా పూసుకోవచ్చు. ఒకవేళ మిగిలితే మీరు స్నానం చేసేటప్పుడు కొద్దిసేపు బాడీ అంతా కూడా పూసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి తర్వాత స్నానం చేయాలి బాత్రూమ్ లో. సో మిగిలిపోతే బాత్రూమ్ తీసుకెళ్ళిపోయి మొత్తం అంటే బాడీ మసాజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు అంతవరకు అలో చేసింది అది, దానికి సంతోషించు. సో పూజ నువ్వు ఫస్ట్ టైం వేసుకుంటున్నావా? పూజకి ఏం అప్పుడే ఎండిపోయింది. పూజకి ఏం ప్రాబ్లం అంటే అది కడగాలంటే కష్టం అంట. అది మన డ్రై అయిన తర్వాత కడగాలంటే కష్టం అంట. ఎప్పుడైనా నేను ఏదైనా మీకు ఫేస్ ప్యాక్ చూపించేటప్పుడు కొద్దిగా మిగిలితే ప్లీజ్ పూజ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటాను, వేసుకో వేసుకో వేస్ట్ అయిపోతుంది అని. అప్పుడు అంటే నేను నా ముఖం కడిగితే నేను వేసుకుంటాను, లేకపోతే నా వల్ల కాదు, ఇవన్నీ గీకేడు నా వల్ల కాదు. నేచర్ బ్యూటీ కదా, నేచురల్ బ్యూటీ. తర్వాత అది ఒక్కొక్కసారి మిగిలితే మా ప్రణవ్ని వీళ్ళ దాడిని కూడా వాళ్ళ దాడికి కూడా బలవంతంగా వేసేస్తుంటారు, వేస్ట్ అయిపోతుందని. ఆ సినిమా ఏందమ్మ, బొమ్మరిల్లు సినిమాలో ఆ అమ్మాయి అంటే చూడు ఊరికే మేకప్ అంటే అందరూ పోయి అన్ని బొమ్మరిల్లు సినిమాలో అమ్మాయి బ్యూటీ పార్లర్ పెట్టాలని అనుకుంటున్నా. పారిపోతా ఉంటారు అనమాట అమ్మాయిని చూసి అందరూ, అమ్మాయి దగ్గరకు వస్తే చాలు మాకొద్దు మాకొద్దు అని. ఇలా నువ్వు నన్ను తెల్లగ చేసి పంపించి కురుగుండోళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపుతా ఉంటాను. అచేతి లక్ష్మీబాయి అయితే ఎప్పుడైనా మేము ఎప్పుడైనా ఊర్లో ప్యాక్ వేసుకునేటప్పుడు రెడీగా వచ్చేస్తుంది. మీరే నాకు తెల్లగయ్యేది మేము అవ్వలేదా అనేసి. గ్లామర్స్ ఇదంతేవ్వలేదు. మీ తాతయ్యకి పంపవేయి ఫోటో ఒకటి. తాతయ్య పొద్దున్న ఫ్లైట్ పట్టుకొని వచ్చేస్తాడు, ఇంకేమన్నా అయిపోయిందేమో అన్నది. ఎక్కడ అయింది కాదు, గ్యాప్ ఎక్కడన్నా ఉందా? ఓకే కొంచెం మిగిలింది, స్నానం చేసేటప్పుడు దీన్ని వేస్ట్ చేయకూడదు కదా, అందువల్ల స్నానం చేసేటప్పుడు యూజ్ చేద్దాం. ఓ వైట్ గుట్టు మొత్తం వేసింది, హ్యాపీగా దాంతో ఒకరోజు ఫ్రైడ్ రైస్ చేసుకుని తినొచ్చు. ఎవరు ఎవరు బాధ వాళ్ళది ఫ్రైడ్ రైస్ చేసుకొని తినొచ్చంట. నేనైతే ప్రణవ్ పాప. సో మోస్ట్లీ మన ఫేస్ ప్యాక్ ఇంతవరకు ఈ జనరేషన్ ఏజ్ జనరేషన్ వైజ్ ఎవరు చేయలేదేమో. సో నెక్స్ట్ మన ఛానల్ మెచ్చుకోవాల్సిందే మీరు, ఎందుకంటే ఇలా జనరేషన్ ఇంకా మీరు ఎప్పుడైనా ఆ రోజుల్లో ఇట్ ఏమన్నా ఫేస్ కి వల్ల? నేనా? నేను మీ అమ్మమ్మ నాకు ఇది పూసేది ఎప్పుడు శనగపప్పు శనగపిండి తప్ప ఇంకేం లేవు మాకు అప్పుడు. అది కూడా ఎప్పుడు అప్పుడు నాకు నానమ్మ చెప్పేది శనగపిండి పెసలు తర్వాత బియ్యం కొద్దిగా సున్నపిండి 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 అంటే మళ్ళీ మనం తినేది
కొంచెం బియ్యము, కొంచెం పెసరపప్పు, కొంచెం ఇది శనగపప్పు అవి వేసేసేసి వాటిని అవి వేసి పొడిగొట్టి పెట్టేవాళ్ళు. హాస్టల్కి పోతుంటే మాకు ఇప్పిస్తారు కదా మామూలు పచ్చళ్ళు ఊరగాయలతో పాటు, అవి ఒక డబ్బాలో పెట్టి ఇచ్చేసేవాళ్ళు. ఒకవేళ పొరపాటున అది వాడకుండా ఇంటికి తెచ్చామనుకో, ఇక అయిపోయేవాళ్ళం. అందువల్ల మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా చాలా మంచిది, చాలా మంచిది ఇది. అంటే ముఖ్యంగా అనేవాళ్ళు నిర్మల, బహుశా నిజం ఉండొచ్చు, మాకు చిన్నప్పుడు అంత రుద్ది రుద్ది చూడు, ఇప్పుడు నా చేతి మీద హెయిరే ఉండొచ్చు, చేతులకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడ హెయిరే ఉండదు స్కిన్ అసలు. అది చిన్నప్పుడు ఆ సున్నపిండి రుద్ది 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 ఆడపిల్లలకి హెయిర్ వస్తుంది అని రుద్దేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు తల్లులకి అంత టైం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాక్స్ చేయించుకుంటాం, వ్యాక్స్ చేయించుకుంటాం అంట పోతుంటారు. మాకుండదు ఎందుకంటే మాకు అప్పుడు అవి బాగా రుద్దేవాళ్ళు. అది ఇంకొకటి, మీరు చిన్నపిల్లలకు కూడా ఏదంటే అది వాళ్ళకి స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఎంత బేబీ ప్రొడక్ట్స్ అయినా కూడా వాళ్ళ కెమికల్స్ లేకుండా ఉండవు అన్నమాట. అందువల్ల మీరు వీలైనంత వరకు పిల్లలకి షాంపూలు కానీ ఏదైనా కూడా రెగ్యులర్గా న్యాచురల్గా దొరికేటి వాడినట్లయితే సో వాళ్ళకి పెద్దయినా కూడా స్కిన్ వచ్చి బాగుంటుంది అన్నమాట, తొందరగా స్కిన్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు పిన్ని చెప్పినట్టు అంత ఓపికలు ఎవరికి ఉన్నాయి, బేబీ షాంపూస్ రుద్దేద్దాం అంటారు. కానీ నేను పూజీ ప్రణవ్ కూడా బేబీ షాంపూ వాడలేదు, అది చెక్కపొడు చీకినే రాకపొడి కూడా అంటాం. సో మీలో చాలామందికి అది తెలియకపోవచ్చు, అది వాడేవాళ్ళం అన్నమాట. అప్పుడు అది అడవిలో దొరుకుతుంది, చింతాకులాగా ఉంటుంది. అప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఇప్పుడు మనం వడియాలు ఊరగాయలు ఎలా పెట్టుకుంటాము, ఇప్పుడు సేతగాళ్ళని పంపించాలా కొయించుకొచ్చేవాళ్ళు బస్తాలతోటి, వాటిని ఎండబెట్టి దంచి జల్లెడ పెట్టి వాటిని స్టోర్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. అది 1 ఇయర్ వరకు వచ్చేది. సో అప్పుడు పనివాళ్ళు బస్తాలుగా అడవిలో నుంచి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పుడు షాంపూలు అంత ఎవరు కొనేవాళ్ళు లేవు అసలు, షాంపూలు ఊరగాయలు లేదంటే అరుపుడి చెక్కపొడి సీకినే రాకపొడి. తర్వాత ఫస్ట్ నాకు తెలిసి వచ్చింది నిర్మల, మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చింది సీకాకాయ సోపు. అప్పుడు ఎప్పుడు నెత్తి పోస్తుందానికి సీకాకాయ సోపు, రెడ్ సోపు సీకాకాయ తోటి వచ్చేది అన్నమాట. అది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మామూలు బాడీ సోపు అని ఉంది ఇప్పుడు కూడా నెత్తికి వాడుకుందానికి. నేను హాస్టల్ కవి, నేను కొంచెం సోమరుని కదా, అక్కుడుగాయలు అవన్నీ కొట్టి ఎవరు పెట్టుకుంటారు లేదని మా అమ్మతోటి కొనిపించుకొని ఎత్తుకపోతే, మా హాస్టల్ అప్పుడు ఎలా ఉండేదంటే స్కూల్ నుంచి ఇంటి నుంచి రాగానే బ్యాగ్ చెక్ చేస్తారు, అక్కడ బ్యాగ్ పెట్టేయాలి మేము. పెట్టేసిన తర్వాత మా వార్డెన్ వచ్చి మొత్తం బ్యాగ్ చెక్ చేస్తుంది, బ్యాగ్ చెక్ చేసిన తర్వాత బ్యాగ్ ఇచ్చి మా తర్వాత ఎవరన్నా బాయ్ తోటి బ్యాగ్లు రూమ్ కు పంపించేవాళ్ళు. ఒకసారి నేను అలాగే చెక్ చేసేవాళ్ళు బ్యాగ్లు, ఏం తెస్తారు, ఏముంటాయి, ఎందుకు అంటే వాళ్ళు ఏం ముట్టుకునే వాళ్ళు కాదు. అది చాలా మిషనరీ స్కూల్ కదా, చాలా స్ట్రిక్ట్ ఉండేది. మా ఇష్టం వచ్చినట్టు ఏం ఎత్తుకొని పోయేవాళ్ళం కదా. వాళ్ళు లిస్ట్ ఇస్తారు బట్టలు కూడా, ఎన్ని యూనిఫామ్ ఉండాలి, ఎంత ఎన్ని నైట్ డ్రెస్లు ఉండాలి, సివిల్ డ్రెస్లు ఎన్ని ఉండాలి, టవల్స్ ఎన్ని ఉండాలి, బెడ్షీట్లు ఎన్ని ఉండాలి, ఇవన్నీ లిస్ట్ ప్రకారమే ఉండాలి. ఎక్కువ ఉంటే కూడా ఉండనివ్వరు అన్నమాట. తినేటివి కూడా ఏమంటే తీసుకెళ్తే ఉండనిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు చెక్ చేస్తే నా బ్యాగ్ చెక్ చేసి పంపించేసరికి సోపు లేదు, సీకాకాయ సోపులు రెండు ఉంటే. నేను వెళ్ళి వాడని అడిగాను, మేడం మై సోప్ ఇస్ నాట్ దేర్ గుడ్ టు కిట్ అని అడిగాను. మేమే తీసేసామన్నా. ఎందుకు అని అడిగితే ఇక్కడ కుంకుడుగాయ మాత్రమే వాడాలి, ఇలాంటివి నువ్వు వాడితే ఇంకొకళ్ళు వాడాలంటారు, వాళ్ళ పేరెంట్స్ మీద ప్రెషర్ ఇస్తారు, కాబట్టి హాస్టల్లో ఉన్న రోజులు నువ్వు కుంకుడుగాయ మాత్రమే వాడుకోవాలని చెప్పింది. ఇంకా కుంకుడుగాయలు అవైలబుల్ ఉంటే గనక కుంకుడుగాయలు దాసానాకు అంటారు, మందారాకులు, మందారాకులు పచ్చి మందారాకులు కుంకుడుగాయలు వేసి మీరు కొద్దిసేపు నానబెట్టి మనం జ్యూస్ లాగా వచ్చేస్తుంది, మనకు షాంపూ లాగా న్యాచురల్ హోమ్ మేడ్ షాంపూ లాగా అయిపోతుంది. దాంతో కూడా మనం హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అన్నమాట. అన్నీ కూడా మనం అప్పుడు ఫాలో అయినవి. సో నేను కూడా ఆల్మోస్ట్ నాకు 18-20 ఇయర్స్ వచ్చేంత వరకు అవే ఫాలో అయ్యాను. తర్వాత ఇంకా షాంపూలకి అలవాటు పడిపోయాం. అప్పుడు ఫస్ట్ క్లినిక్ ప్లస్ అన్నమాట షాంపూ, అందరికీ బాగా అందుబాటులో ఉన్న షాంపూ అప్పుడు క్లినిక్ ప్లస్. కానీ అది అంత బాగా ఉండేది కాదు, ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే ఉండేది క్లినిక్ ప్లస్ వాడినప్పుడు. ఇంకా హాస్టల్లో అలా ఉండేటప్పుడు ఏంటంటే అది ఈజీగా ఉంటుందని అవే వాడేవాళ్ళం.
ఇంకా ఇప్పుడు మళ్ళీ మన పూజ జనరేషన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఓల్డ్ జనరేషన్కి వెళ్ళిపోయింది అనమాట. అమ్మమ్మ నాకు మీరు వాడిందే కావాలని చెప్పి మా అమ్మకి చెప్పి, సో ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా లోడ్ చేశాను నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో. అమ్మ ఇప్పుడు కూడా ఈ షాంపూ, మా అమ్మ ఇప్పుడు కూడా వాడదు కానీ అమ్మకి హెయిర్ తక్కువే అనుకోండి. తర్వాత ఇప్పుడు పూజకి, పూజ కోసం పౌడర్ రెడీ చేసి పెట్టింది. కానీ ఎలా ఉంది పూజ అది వాడిన తర్వాత? నీకు నీ హెయిర్ సాఫ్ట్గా అయిందా లేకపోతే రఫ్గా అయిందా, నీకు ఎలా ఉంది? సాఫ్ట్గానే అయింది, అది ఇడవడం కష్టం అండి, అలవాట్లేదు కదా పౌడర్ వేసి ఉతుకోను, అది ఒక్కటే కానీ బాగానే ఉంది. హెయిర్ ఫాల్ చాలా దక్కింది నాకు. పెద్దగా చెప్పు. హెయిర్ ఫాల్ తగ్గింది నాకు, అది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే 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 ఓకే. హెయిర్ ఫాల్ తగ్గిందంట, బాగుందంట. కాకపోతే బాత్రూంలో మనం కొంచెం కష్టపడాలన్నమాట దాన్ని క్లీన్ చేయడానికి. దానికోసమే షాంపూ అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. నేను కూడా అదే వాడదాం అనుకొని మళ్ళీ దాన్ని కలుపుకొని మళ్ళీ వేసుకొని, అదే అంటుంది అమ్మ ఉంది కదా పౌడర్ నువ్వు కూడా వాడు అంటుంది. కానీ నేను ఎక్కడ సోంబేరి నెంబర్ 1 అన్నమాట నేను. ఐఎమ్ ద లేజెస్ట్ పర్సన్ అని చెప్పు అంట. పూజకి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, పిన్నికి నాకు ఇంకా డ్రై కాలేదు. ఎందుకంటే పూజ అలా చూసుకుంది, అది కాదు స్కిన్ పట్టుకోడు ఉంటుంది అన్నట్లా, దాని స్కిన్ లేదు స్కిన్ కదా, మాయిశ్చర్ బాగుంటుంది తొందరగా డ్రై అవుతుంది. మీది ఇంకొంచెం తొందరగా అవుతుంది, మేమంతా అబౌవ్ 60s కదా, మాదంతా డ్రై స్కిన్. ఇది కూడా ఉందా? ఉంటుంది, అది మెల్లగా ఉంటుంది, మళ్ళీ దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే, చూసారా స్కిన్ తేడా ఉంటుంది కదా, డ్రై అవ్వడం కూడా ఏజ్ గ్యాప్ ఇంత తేడా ఉందా? సో నేను ఇంకా పూజ తొందరగా లైట్ గా పూసుకుందేమో అనుకున్నాను. వాళ్ళ స్కిన్ ఆయిలీ అయితే ఉంటుంది, అదే శృతే మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా మిషనే ఉపయోగిస్తాం, కారే ఉపయోగిస్తాము, వాడే కొద్ది వాటి పార్ట్స్ కూడా ముస్లిం అయిపోతాయి కదా. ఇవి కూడా అంతే కదా, ఇది కూడా బాడీ పార్ట్స్ అంతే కదా, వాటికి కూడా ఎంతకాలం అని ఇది ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది కదా వాటికి కూడా పాపం. కాకపోతే ఒక్కొక్కసారి మనం ఎలా డెవలప్ చేసుకుంటే మనం తినే ఆహారం మన అలవాట్లు దాని అట్లా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా నువ్వు డిఫరెన్స్ గమనించు, ఎగ్దమ్ విలేజ్లో ఉండేవాళ్ళు కొంచెం సిటీలో ఉండేవాళ్ళ కన్నా వయసు, సిటీలో ఉండేవాళ్ళ వయసు కన్నా విలేజ్లో ఉండేవాళ్ళ వయసు ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ నా క్లాస్మేట్స్ మన ఊర్లో ఉన్నారనుకో, నేను ఇంతకాలం అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టి నా క్లాస్మేట్స్ ఇప్పుడు ఊర్లో ఉన్నవాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అసలు కేర్ తీసుకోరు, తర్వాత ఎండకి వెళ్ళిపోతారు, పొలాలకు వెళ్తారు, పనులు బాగా చేసుకుంటారు. మనం ఏం చేయకుండా శరీరం పెంచుతాము, వాళ్ళు పాపం అన్ని పనులు చేసుకొని స్కిన్ డిఫరెన్స్ వస్తుంది కానీ బాడీ వాళ్ళది యాక్టివ్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఎక్సర్సైజ్ కంపేర్ చేసినప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి విలేజ్ లో ఉండే వాళ్ళకి యాక్టివ్నెస్ లో కంపేర్ చేస్తే విలేజ్ లో వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. స్కిన్ వైజ్ మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు కొంచెం మన నీళ్ళలో ఉంటారు, ఏసీలో ఉంటారు, కొద్దిగా ఎండల్లో తక్కువ పోతారు. అలా అట్లా చేపెట్టి ఇప్పుడు సిటీల్లో వాళ్ళందరూ డి విటమిన్ కోసం టెరస్ల మీద పోయి కూర్చుంటున్నారు, ఎందుకంటే బోన్ లొంగట్లేదు వాళ్ళకి. చాలా మందికి బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఏది అసలు సూర్యరసం పడక. అందుకే డాక్టర్లు రోజు ఒక గంట సేపు వచ్చి టెరస్ మీద కూర్చోమని చెప్తారు, మీ టెరస్లు ఉంటే టెరస్ల మీద కూర్చోండి అని చెప్తున్నారు కంపల్సరీగా. దేని ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన దానికి కరెక్ట్ ఉంటుంది నిర్మల. ఇప్పుడు సూర్య నమస్కారం ఎందుకు చేయమంటారు? ఇది సూర్యుడు మనల్ని చూస్తాడు నన్ను అంటే, మనం సైంటిఫిక్ గా తీసుకున్నా గానీ ఆ సూర్య నమస్కారం వల్ల నన్న మనం ఒక 5-10 నిమిషాలు సూర్యుడు ముందు నిల్చుంటే ఆ సూర్యోదయం మన బాడీ మీద పడుతుంది. అపూర్వకాలం నుండి వచ్చింది అన్నమాట అది. ఆ సూర్యరసం మన బాడీ మీద పడేసరికి మనకు కొంచెం డి విటమిన్ వస్తుంది. అది కనీసం అలా దేవుడు పేరన్నా చెప్తే పోతారేమోనని అప్పట్లో వాళ్ళు గ్రంథాల్లో రాశారన్నమాట. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సూర్య నమస్కారం? లేదా అరుణ్ లాంటోళ్ళు, మోహన్ రెడ్డి లాంటోళ్ళు చేస్తారు. మనం ఎప్పుడు చేస్తున్నాం? అందుకే మనం టెరసం కూర్చుంటున్నాం డి విటమిన్. సో అన్ని రకరకాల జబ్బులకి ఇవన్నీ కూడా కారణం అన్నమాట. ఇంకా మనకు విలేజ్ లో మన కళ్యాప చల్తారు కదా, అది కూడా బ్యాక్టీరియాస్ కోసం. కానీ ఆ రోజుల్లో లక్ష్మీదేవి ఇల్లు కలకలగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది,
అని చెప్పి బాగా పేడతో కల్లాపి చల్లి ముగ్గులు వేసి తర్వాత పసుపు పసుపు కూడా వేసేవాళ్ళు. అది కూడా టర్మరిక్ కూడా మీకు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది కదా, అది ఎక్కువగా వాళ్ళ వంటల్లో వాడడం అవి. తర్వాత అందం కోసం పసుపుని కుంకుమని ఎక్కువ వాకిళ్ళలో యూజ్ చేయడం. తర్వాత పేడ కల్లాపు వల్ల బ్యాక్టీరియాస్ ని అవాయిడ్ చేయడం, అలా అలా వాడేవాళ్ళు అన్నమాట అప్పుడు. ఇప్పుడు అసలు మనం ఈవెన్ మనం విలేజ్ లో కూడా ఆ కల్లాపు చల్లే వాళ్ళు తక్కువ మంది చూస్తున్నాం. మొన్న నేను గూడూరుకి వెళ్ళా కదా, మమ్మల్ని మా ఫ్రెండ్ ఇక్కడ ఉందన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు డూప్లెక్స్ ఇల్లు కట్టారు, మొత్తం మార్బల్ గ్రైనెట్లు వేసేసి వుడ్ వర్క్ అంతా చేయించి. అయితే మమ్మల్ని ఏమంటుంది తెలుసా, అమ్మ ఇదే స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాం గుర్తుందా నీకు అని అంటే, నాకు ఆ ఇల్లు గుర్తుంది నాన్న అన్నాను. అంటే వాళ్ళ ఇల్లు ఇల్లు ఏమంటుంది తెలుసా, వాళ్ళ చెల్లి ఇంకొక అమ్మాయి బాంబేలో ఉంటుంది జయానని, అది ఏముంటుంది తెలుసా, అక్క నాకు ఇల్లు ఏమి నచ్చలేదు అక్క, అవి చిన్న రెండు గుడిసెలున్నా కానీ బయట కల్లాపు జల్లి మేము తెల్లగా ముగ్గులేసుకొని చాపేసుకొని కూర్చొని హోంవర్క్ రాసుకునేవాళ్ళము, నాకు ఆ ఇల్లు అందంగా కనబడుతుంది కానీ ఇల్లు ఏం కనబడట్లేదు అక్క అని అంటుంది. లగ్జరీస్కి అలవాటు పడిపోయి అలాంటి ఇంట్లో ఉండాలంటే కూడా కష్టమైపోతుంది. ఏదైనా ఉండాలంటే కూడా ఈ జనరేషన్ వాళ్ళు అలా గుడిసెలో ఉండాలంటే ఉండగలుగుతారా? ఆ ఇల్లు ఎంత బాగుండేది, ఏం కళ ఉంది చెప్పు ఈ ఇంటికి. ఇప్పుడు మనం పచ్చిగా కల్లాప జల్లి ముగ్గులేస్తే ఎంత పచ్చిగా కల్లాప తెల్లగా ముగ్గు ఎంత బాగుండేది అప్పుడు. కానీ ఇప్పుడు ఫామ్ హౌస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు పాతకాలంలో ఉండేవాళ్ళు కదా, చుట్టూరు ఓపెన్ ఉండి మధ్యలో ఓపెన్ ఉండి చుట్టూరు పెంకులేసి అలాగే మన ఫామ్ హౌస్కి వెళ్తే కూడా అది కూడా అలాగే ఉంటారు అనమాట. కాకపోతే అప్పుడు మనం రెయిన్ వాటర్ కోసం ఇంట్లో పడతాయని చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా చేసుకొని దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉన్నారు అనమాట, ఇప్పుడుండే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి. సో ఇక కొంచెం బిగుసుకుంటా ఉంది, పిన్ని చెప్పినట్టు నాది కొంచెం బిగుసుకుంటుంది, పిన్ని ఇంకా బిగుసుకోలేదు వస్తుంది. సరే ఓకే, ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ డ్రై అయిపోయిందే, ఇంకొక 5 మినిట్స్ డ్రై అయిపోతే పిన్నిది కూడా డ్రై అయిపోతుంది. సో వాష్ చేసుకొచ్చిన తర్వాత మా ఫేస్లో ఏదైనా మీకు డిఫరెన్స్ కనిపించిందా లేదా అనేది మీరు చెప్పండి. కాకపోతే ఏదైనా కూడా న్యాచురల్ రెమెడీస్ ఏంటంటే మనం వేసుకోగానే ఇన్స్టెంట్గా కొంచెం కనిపించవచ్చు కానీ మరి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఓని తగ్గ మెచ్చిపోవు. మేకప్ కాదు కదా, ఎందుకంటే మీరు ఏదైనా ఫేషియల్ అయితే కెమికల్స్ వాడతారు కాబట్టి ఇన్స్టెంట్ గా మీకు రావచ్చు. కాకపోతే ఏదైనా సరే మనం ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ వాడేటప్పుడు సారీ న్యాచురల్ ప్యాక్స్ వాడేటప్పుడు క్రమేణా కనిపిస్తుంది మీకు అది. వీక్లీ 2 టైమ్స్ వేసుకున్నా చాలు, మీరు ఒక మంత్ వేసుకొని చూడండి ఈ ప్యాక్. నాకంటే నేను ఎక్కువ లేజీ అయిపోయాను అనుకోండి, మీకు చూపించడం కోసం వేసుకుంటా ఏదైనా ప్యాక్ వేసుకోవాలంటే కానీ కొంతమంది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఈవెన్ ముడతలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఈ ప్యాక్ వల్ల. ఒకవేళ ముడతలు ఉన్నా కూడా ఇంకా ఫర్దర్గా డెవలప్ అవ్వకుండా ఉంటాయి. సో అందువల్ల మీకు టైం ఉంటే కనుక ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్నా సరే, ఈవెన్ మన పిన్ని ఏజ్ ఉన్నా కూడా ఒప్పుకుంటే అలాంటిది వేసుకోండి. చాలామంది ఇంట్లో అడుగుతారు నీకు కావాలన్నా ఇప్పుడు అని, విలేజ్లో అలాంటివి ఎక్కువ చూస్తుంటా అనమాట. నీకు అవసరం ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మనల్ని ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, తర్వాత ఇంక వేరే ప్రేమించాలి. నన్ను ఎప్పుడు అనేవాడు నాని ఉన్నాడు కదా, వాడు అనేవాడు ఎప్పుడు ఏమని తెలుసా, మమ్మీ నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా, అప్పుడు వాడు అక్కడ ఉద్యోగం చేస్తుండేవాడు కదా, జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్, నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నువ్వు బయటికి పోయి వచ్చినట్టన్నా ఉంటావు లేదా బయటకు బయలుదేరుతున్నట్టన్నా ఉంటావు, ఎందుకు మమ్మీ అని, నాకు ఇష్టం రాట్లు ఉండడం అని అనేది. ఇప్పుడు కొంచెం లేజీ అయిపోయాను. ఈవెన్ బాబాయ్ కూడా ఒప్పుకోరు నైట్ వేసుకుంటున్నానంటే, పొద్దున లేచి స్నానం చేసి చీర కట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరు అంత అంత ఇదిగా ఇప్పుడు ఎవరు అంటున్నారు లేదు, ఇప్పుడు అంతే వాళ్ళది తెలంగాణ కదా, నెలలా కొంచెం ట్రెడిషన్స్ ఎక్కువ వాళ్ళవి, మనలాగా కాదు. మనం ఇప్పుడు మనం అనుకో అరుణున్నా నేను వచ్చి కూర్చుంటా, అక్కడ వాళ్ళు ముందు అత్తలు అసలు కనబడినే కనపడరు, ఇట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకు. అరుణ్ అంటే ఇప్పుడు నా తమ్ముళ్ళగా అనుకుంటాను కాబట్టి నేను అరుణ్ పక్క పక్కనైనా కూర్చుంటాం, కానీ అక్కడ అల్లుళ్ళు కదా, వాళ్ళ అల్లుడు ఇదిగా చాలా దూరం, అట్లా కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి.
కెమెరా ఆఫ్ చేస్తే లేస్తాను అంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేయాలన్నమాట, లేయాలంటే ఇలా టర్న్ చేసి కింద చేతులు పెట్టి. తర్వాత నేను ఈ సందర్భం ఇంకోటి కూడా చెప్పాలంటున్నాను, మా అమ్మ ఇప్పుడు కూడా కింద కూర్చుంటది, ఆమె కింద కూర్చుంటది. ఎందుకంటే అప్పుడే మన ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, ఏదైనా వంగద్ది. అదే మనం వంగలేము కూర్చోలేము అని ఇప్పుడు కూడా మనం చైర్స్ మీద కూర్చుంటాం అంటే అలానే అలవాటు అయిపోద్ది అని చెప్పి, ఎప్పుడైనా ఎందుకు మా కుర్చీ మీద కూర్చోవచ్చు కదా అని కూర్చోదు, కింద కూర్చొని లేయాలి అని చెప్పి. ఈవెన్ ఆమె ఫోన్ చేసేటప్పుడు కూడా గమనించినట్లయితే కిందే కూర్చుంటది. మన మన బాడీ మన మాట వినాలి అంటుంది అనమాట. ఏదైనా ఈ ఏజ్ లో కూడా ఆమెకి ఎనర్జెటిక్ గా ఉందంటే, సో అదొక కారణం. అన్నం తింటుంటది అనుకో, మజ్జిగ కావాలి అక్క నేను తెస్తాను అంటే, నేను తెచ్చుకుంటా ఉండు నన్ను కింద కూర్చొని లేచి వెళ్ళిపోద్ది. ఓకే, వాష్ చేసుకొని వచ్చేస్తాం. చూసారా ఫ్రెండ్స్, కొంచెం అన్న బ్రైట్నెస్ వచ్చిందా లేదా? వచ్చిందా? కాకపోతే బ్రైట్నెస్ ఏమో బాధ తెలుస్తుంది. అవునా? అమ్మ తెల్లగైపోయిందా? నేను నేను ఎప్పుడు తెల్లగా ఉంటాను చెప్పడం. కాకపోతే నేను ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీరు ఆ ఫేస్ వచ్చి వాష్ చేసుకునేటప్పుడు సోప్ వాడకండి. సోప్ వాడితే అది కూడా ఎఫెక్టివ్ గా పనిచేయదు. ఫస్ట్ మీరు నార్మల్ వామ్ వాటర్ కానీ బెటర్ వచ్చి నార్మల్ వాటర్తో వాష్ చేసేది బెటర్. వాష్ చేసేసిన తర్వాత కొద్దిసేపు ఒక 1 అవర్ 1/2 అవర్ తర్వాత సోప్ యూస్ చేయండి. అప్పుడే మీకు ఆ ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుంది. మళ్ళీ సోప్ యూస్ చేస్తే అది మీరు చేసుకున్నదంతా కూడా ఫలితం వేస్ట్ అయిపోతుంది. సోప్ యూస్ చేయండి. అవునా? అదే నేను చెప్పేది. మామూలుగా ఎప్పుడు ఇదే కాదు, ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా ఏ ఫేస్ ప్యాక్ వేసినా కూడా ఫస్ట్ అలా కడుక్కోండి అనమాట. తర్వాత మీరు సోప్ వాష్ సోప్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఎగ్ యూస్ చేసినందువల్ల కొంచెం ఫేస్ కూడా ఇలా మనం టచ్ చేసినప్పుడు కొంచెం స్మూత్గా అనిపిస్తుంది అనమాట. ఇదే సేమ్ మనకు హెయిర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక అడ్వర్టైజ్మెంట్ టచ్ చేస్తే బాగు అన్నారు మా ఆలోవేరా ఎగ్ వైట్ రెండు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇందాక నేను వీడియో అంతా తీయలేదు కానీ మనం ఇందాక ఆలోవేరా పీల్ చేశాను కదా, ఆ స్కిన్ అంతా ఉంది కదా, అది మొత్తం కూడా నేను వేస్ట్ అవ్వకుండా హెయిర్ కంతా పట్టించేసి ఇప్పుడు హెడ్ బాత్ చేసి వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు 100% యూజ్ అవుతుంది. సమ్మర్ టిప్ ఇక్కడ ఇక్కడ చూడు, ఇలా ఉంటుంది అనమాట ఇరిటేషన్ అంటే, ఇలా టీచ్ చేస్తూ ఉంటుంది అనమాట అమ్మని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మేము మాట్లాడేటప్పుడు మీకు బోర్ అనిపిస్తే ఫర్గివ్ చేయండి. ఒకవేళ మేము ఎడిట్ చేసుకోండి, స్కిప్ చేసుకోండి. మోస్ట్లీ పిన్ని మాట్లాడి మీకు నచ్చుతాయని అనుకుంటా. సో మనం ఏదో ప్యాక్ చేసేటప్పుడు కామ్గా వేసుకోకుండా మనం మాట్లాడుతా వేసుకుంటే కొంచెం మీకు చూసేందుకు కూడా సరదాగా ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మేము ఏం మాట్లాడాలి చూసారా, ఏం మాట్లాడాలనుకున్నామో అది మాట్లాడాము. అది ఎడిట్ చేయకుండా మీకు అలాగే పెడతాను. మామూలుగా అయితే మనం అది ఎడిట్ చేసేసి నార్మల్గా నా వాయిస్ చెప్పచ్చు కాబట్టి నేను అలానే పెట్టాను. చూసారా ఇలా ఉంటాయన్నమాట, ఆడపిల్లలు ఉంటే ఇలా ఉంటాయన్నమాట అమ్మని ఇరిటేట్ చేయడం. ఓకేనా? బాయ్ చెప్పు పూజీ. బాయ్ బాయ్. బాయ్. ఇంకేమైనా చెప్తావా? ఏముంది? కొట్టారు ఇంకా.